దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ రేట్లు అధికంగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాట్లు కానీ వ్యాట్ పైన సర్చార్జీలు కానీ విధించడంతో అత్యధికంగా రేట్లు పెరిగాయి. కరోనా సమయంలో ప్రజలకు ఆదాయం లేదని చెప్పి, ఉపాధి లేదు, చాలా కష్టాలు ఉన్నారని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా కరోనా సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ఉంటే పన్నులు కానీ ఇతర ఫీజులు కానీ తగ్గిస్తూ ఉంటే విచిత్రంగా కరోనాలో ప్రజలకు ఆర్థిక సాయం చేయకపోగా వ్యతిరేకంగా వ్యాట్ విపరీతంగా పెంచి దానిపైన సర్చార్జీలు విధించి ప్రజలపైన పెట్రోలు డీజిల్ ధర రూపంలో దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ దోపిడీకి మేము రోడ్ల అభివృద్ధి కోసమే వ్యాడ్ పెంచుతున్నాం, వ్యాడ్ పైన సెస్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ మిగతా సందర్భంలో కానీ నేను అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్నే రద్దు చేస్తానని చెప్పినారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెట్రోలు డీజిల్ విపరీతంగా పెరిగిన సందర్భంలో ఆయన లీటర్కు 2 రూపాయలు తగ్గించినారు. లీటర్కు 2 రూపాయలు తగ్గించిన దానివల్ల అంటే సొంత ఖర్చు భరించి, రాష్ట్రం సొంత ఖర్చు భరించి, ఖజానా నుంచి నష్టాన్ని భరించి 2 రూపాయలు పెట్రోల్ పైన 2 రూపాయలు డీజిల్ పైన రాష్ట్రం భరిస్తే 1120 కోట్లు నష్టం వచ్చింది. ఈరోజు ఆ విధంగా చేయకపోగా ఉన్నటువంటి వ్యాట్ రేట్ను కూడా అట్లే ఉంచకుండా విపరీతంగా రేట్లు పెంచడం జరుగుతూ ఉంది. ఈయన అధికారంలోకి వచ్చాక అంతకుముందు 4 రూపాయలు, తర్వాత 1 రూపాయలు, 5 రూపాయలు పెట్రోల్ పైన, 5 రూపాయలు డీజిల్ పైన పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 సార్లు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెంచడం జరిగింది. రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల గోర్లు కూడగొట్టి నాశనం చేసి ఏ రోడ్లు అభివృద్ధి చేస్తారు? ఎక్కడైనా గుంతలు కూర్చున్నారా? మోకాళ్ళ గుంతలు ఉన్నాయి, పెద్ద పెద్ద బావుల మాదిరి గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు కూర్చోలేదు, రోడ్లు రిపేర్ చేయలేదు, కొత్త రోడ్లు వేయలేదు. రోడ్ల అభివృద్ధితో మాత్రం వ్యాట్ను సర్చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసేటువంటి పని చేస్తున్నారు. అంటే కుడి చేత్తో ఇచ్చి, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి, ఎడమ చేత్తో 30 రూపాయలు తీసుకుంటే చిన్నంగా ఈ పరిపాలన తయారైంది. ఈ రేట్లు చూస్తే వ్యాట్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ పెట్రోల్ పైన 38.82, డీజిల్ పైన 30.71, ఢిల్లీలో పెట్రోల్ పైన 27, డీజిల్ పైన 17.37, ఇవన్నీ కూడా పర్సెంటేజ్ అన్నమాట. తెలంగాణలో 35.20 పెట్రోలు, 27 డీజిల్. మహారాష్ట్రలో, తమిళనాడులో 34 రూపాయలు పెట్రోలు, 25 డీజిల్. ఉత్తరప్రదేశ్లో 32.46 పెట్రోలు, 19.85 డీజిల్. కర్ణాటకలో 30% పెట్రోలు, 19% డీజిల్. గోవాలో 17% పెట్రోలు, 19% డీజిల్ ఉంది. అంటే అన్ని రాష్ట్రాల కంటే కూడా వ్యాట్ 5%, 10%, 12% ఎక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఇప్పుడు పెంచినటువంటి రేట్ల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు 28.23 రూపాయలు, డీజిల్ వచ్చేసి 81.07 రూపాయలు, గ్యాస్ ముఖ్యంగా గ్యాస్ కూడా అధికంగా పెంచినారు, గ్యాస్ 630 రూపాయలు. తెలంగాణలో పెట్రోలు 28.42, డీజిల్ 78
రూపాయలు 71 పైసా, గ్యాస్ 646. కర్ణాటకలో డీజిల్ పెట్రోల్ 24.27 రూపాయలు, డీజిల్ 76.46, గ్యాస్ 597. ఒడిశాలో పెట్రోల్ 22.57%, డీజిల్ 78.39%, గ్యాస్ 620. తమిళనాడు 28.12, పెట్రోల్ డీజిల్ 77.56, గ్యాస్ 610. కేరళలో తక్కువ ఉంది, 24.14 పెట్రోల్ పైన, డీజిల్ పైన 77.22, గ్యాస్ పైన గ్యాస్ వచ్చేసి 603. అంటే గ్యాస్ విషయంలో కూడా 30 రూపాయలు, 50 రూపాయలు ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ తేడా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్నాం ఆయనేమో పాదయాత్రలో కానీ మిగతా కార్యక్రమాలు కానీ నేను వస్తే వ్యాట్ తీసి మారేస్తాను, వ్యాట్ ఉండదు పెట్రోల్ డీజిల్ పైన అని చెప్పి, ఈరోజు నువ్వు తీసేది పెట్టిన గురించి ఎందుకు పెంచుతున్నావు, ఎన్నిసార్లు ఏ రాష్ట్రంలో ఎందుకు పెంచుతావని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు 5 రూపాయలు పెట్రోల్ పైన డీజిల్ పైన పెరిగిందంటే ఆ 5 రూపాయల్లో మళ్ళీ 38% అదనంగా వ్యాట్ వస్తుంది. పెరిగిన 5 రూపాయల్లో 38%, ఈ పెంచినటువంటి 5 రూపాయల్లో కూడా మళ్ళీ 38% అదనంగా ఉండేటువంటి రేటు పైన ఈ వ్యాట్ వస్తాయన్నమాట. మళ్ళీ దాదాపు 2 రూపాయలు పెరుగుతుంది. ఈ విధంగా ప్రజలను నాశనం చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ముందే కరెంటు ఛార్జీలు పెంచినారు, తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, గతంలో కూడా డీజిల్ పెట్రోల్ పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, తర్వాత ఇవి మోటార్ వెహికల్స్ ఫైన్లు ఆటోలు కానీ మిగతా వాహనాలు కానీ విపరీతంగా ఫైన్లు వేసి అసలు ఆటోలు కానీ మిగతా వాహనాలు కానీ అమ్ముకునేటువంటి పరిస్థితి పెట్టారు. పేరుకేమో 10,000 వేసి 50,000, 40,000 ఈ విధంగా వాళ్ళ జోబుల నుంచి తిరిగి పెంచుకోవడం జరుగుతూ ఉంది. కరోనా టైంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇస్తామంటే, ఈ రాష్ట్రంలో గతంలో ఉండేటువంటి రేట్ కంటే కూడా కందిపప్పు పైన కిలో పైన 20 రూపాయలు పెంచినారు, చక్కెర పైన కిలో పైన 20 రూపాయలు పెంచినారు. ఇప్పుడు కొత్తగా మున్సిపల్ ప్రాంతాల్లో గతంలో మద్య ఆధారిత పన్ను వేసేటువంటి విధానాన్ని రద్దు చేసి రిజిస్టర్ ఆఫీస్లో ఆ వాల్యుయేషన్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి వాల్యూ పైన పన్ను వేసేటువంటి విధానం తేడంతో విపరీతంగా పన్నులు పెరిగిపోతాయి. 5 ఏళ్ళకోసారి, 10 ఏళ్ళకోసారి మున్సిపాలిటీలో పన్నులు పెంచుతూ ఉంటే ఈ రిజిస్ట్రేషన్ ఆధారిత పన్ను విధానం వల్ల సంవత్సరానికి ఒకసారి ఆ రేట్లు రిజిస్టర్ ఆఫీసులో రేట్లు పెరుగుతాయి కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ రేట్లు కూడా పెరిగిపోయి మొత్తం మున్సిపల్ ప్రాంతాల్లో నగర పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి ప్రజలంతా కూడా సర్వనాశనం అయిపోతారు పన్నులు కట్టలేక అనేటువంటి విషయాలు తెలుస్తాం. కార్యస్థలాల పైన కూడా పన్ను వేస్తున్నారు, కొత్తగా కసువు పైన డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో కూడా కసువుకు గోపాలం పంచాయతీ లాంటి పంచాయతీలు కూడా నెలకు 2 రూపాయలు కసువు తీసుకున్నదానికి డబ్బులు ఇవ్వంటారు. ఎన్ని లెట్రిన్లు ఉంటే అన్ని లెట్రిన్లకు సపరేట్గా పనిచేస్తామనుకుంటారు, మురికాలు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పన్నులు దోపిడీ అవినీతి అక్రమాలు ఉన్నాయి. సంక్షేమం చేస్తామంటారు, రోడ్డు అభివృద్ధికి పనులు చేస్తామంటారు, సంక్షేమం లేదు, రోడ్డు అభివృద్ధి లేదు. జుట్టుకు తప్ప అన్ని విషయాల్లో అన్ని వస్తువులపైన అన్ని ఆస్తులపైన అన్ని ఆధారాలపైన పనిచేస్తున్నారు. త్వరలో ఈ వైఎస్ఆర్సిపి జుట్టు కత్తిరించకపోతే జుట్టు పని కూడా తప్పదు. ప్రజలు స్పందించాలా, ఉద్యమించాలా, ఈ పన్ను రూపంలో చేసేటువంటి దోపిడీని అరికట్టేదానికి తెలుగుదేశం పార్టీకి సహకరించాల్సిందిగా అందరికీ మనం చూస్తున్నాం.